జిల్లా వాకడు వద్ద స్వర్ణముఖి నదిలో టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అర్ధనగ్న జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ నినాదాలు చేశారు. వాకాడు మండలం టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధు మాట్లాడుతూ జగంది సైకో ప్రభుత్వమని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన సైకో జగన్ ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులో చంద్రబాబు నాయుడు గారు వెంటనే సైకో పోవాలి, సైకో పోవాలి. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, తెలుగుదేశం అధినాయకుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సమైక్య ఆంధ్రకి ప్రత్యేక ఆంధ్రకి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే నాయకుడిని అక్రమ అరెస్టుతో ఈరోజు 9 రోజుల నాడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే అక్రమ కేసులు, మా నాయకుడు ఎప్పుడూ అక్రమాలకు పాల్పడేవాడు కాదు. ఎందుకంటే నువ్వు 16 నెలలు జైల్లో ఉండి మీ నాయన్ని అడ్డు పెట్టుకొని ఇచ్చి తండ్రిని అడ్డం పెట్టుకొని సంపాదించిన నాయకుడు నువ్వు. నువ్వు చేసిన విధంగానే మా నాయకుడు కూడా చేశాడని నువ్వు భ్రమలో ఉండవు. నీకు ఖైదీ నంబర్ ఇచ్చారు కాబట్టి, నిన్ను దొంగ దొంగ అంటున్నారు కాబట్టి మా నాయకుడి మీద కూడా ఏదో ఒక ముద్ర వేయాలని నువ్వు చూసావు. కానీ జగన్మోహన్ రెడ్డి నీకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నావు. ఎందుకంటావేమో, మా నాయకుడు గురించి ప్రపంచవ్యాప్తంగా మచ్చలేని చంద్రుడు అనే దాని కోసం పార్టీలకి అతీతంగా చదువుకున్న వాళ్ళు కానీ ప్రపంచం మొత్తం కోడేకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని మనిషి అని నువ్వు అందరికీ ప్రపంచానికి తెలియజేశావు. ఈరోజు ప్రతి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ప్రతి తెలుగుడు కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ అందరూ ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో అవకతవకలు చేయలేదు, దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని నీకు తొత్తుగా వ్యవహరిస్తుండే సిఈడి అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం తరఫున నియమించుకున్న మీ అడ్వకేట్ కానీ అసలు వాళ్ళకి ఏం పని అండి, వాళ్ళు నీతో పాటు సైకోలజీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.